నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెంకటేశ్వర స్వామి జన్మదినం రోజున అన్ని ఆలయాల్లో విశేష పూజలకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలియజేసిన శ్వేత ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ కెవి రామకృష్ణ. కాలేయం వ్యాధితో బాధపడుతున్న రావూరి చిరంజీవి వైద్యానికి దాతలు సహకరించాలంటున్న సాయి సూర్య ఆర్గనైజేషన్. బాలికా విద్యకు ఆటంకం కలగకూడదని 7-8 తరగతి విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేస్తున్న విద్యాశాఖ. మన ఊరు మన కోసం కార్యక్రమానికి విశేష స్పందన. హామీల వర్షం కురిపించిన చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్. మన ఊరు మన కోసం కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డి మండలం లక్కవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు యువ క్రీడా భవనాన్ని చింతలపూడి శాసనసభ్యులు మద్దాల రాజేష్ గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానానికి ప్రహారీగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 15 లక్షల రూపాయలు ప్రహారీగోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు దల్లి తుకారాం రెడ్డి, వందనపు సూర్యప్రకాశ్రావు, మహంకాళి రంగప్రసాద్, దల్లి గాంధీరెడ్డి, దుర్గారెడ్డి, రామకృష్ణ, కంబపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దళితపేటలో 2 సిమెంట్ రోడ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ఏఈ డేవిడ్ రాజు తెలిపారు. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. ఈ సందర్భంగా మనగుడి పేరుతో టీటీడీ, దేవాదాయ శాఖ అనుబంధ సంస్థలతో 2 ఆగస్టు వివిధ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ కెవి రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డి మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ ఈవో పెనుమచ్చ విశ్వనాథరాజు, టీటీడీ ధార్మిక పరిషత్ జిల్లా కార్యవర్గ సభ్యులు చింది రామసత్యనారాయణ, మండల అధ్యక్షులు పోడేరి నరసింహరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భక్తులే తమంతటా తాము శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి పూజలు జరుపుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సిటీ న్యూస్తో తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచార పరిషత్ ద్వారా స్వామివారిని భక్తులకి దగ్గరగా చేసి వారి వద్దకు భక్తుల్ని స్వామివారిని వారి వద్దకు తీసుకువెళ్ళి అనేక కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా వినూత్నంగా భక్తులే తమ తమ ప్రాంతాల్లో తాము నివసించేటటువంటి గ్రామాల్లో స్వామివారిని ఆహ్వానించి స్వామివారిని అక్కడ వారు సెలబ్రేషన్ చేసుకున్నట్లయితే భక్తి శ్రద్ధలతో బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో మన గుడి అనేటటువంటి కార్యక్రమాన్ని స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రవణ నక్షత్రం, అట్ ది సేమ్ టైం శ్రావణ పౌర్ణిమని వరలక్ష్మీ వ్రతం ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో వస్తాయి. దానికి 2 ఆగస్టు ఈ రెండింటిని సింకనైజ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేయాలి అని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖ సంయుక్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1400 ఈ విలేజెస్లో ఉండేటటువంటి టెంపుల్స్లో ఈ కార్యక్రమాన్ని భక్తులు వారే స్వయంగా నిర్వహించుకుంటారు. దీంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడ స్వామివారి దగ్గర ఉంచినటువంటి పసుపు, కుంకుమ, అక్షతలు, రక్షాకంకణాలు, స్వామివారి కళాఖండ ప్రసాదం ఉచితంగా భక్తులకి ఆయా గుళ్ళకి అందజేస్తుంది. గుడి ఉన్న చోట స్వామివారికి దేవతావస్త్రం కూడా అందజేస్తుంది. ఆ రోజంతా కూడా భక్తులు ఉదయం నుంచి అది నగర సంకీర్తన లేదా నామ సంకీర్తన, వారి వారి ఆచార సంప్రదాయాలు, వారి ప్రాక్టీసెస్కి అనుగుణంగా అక్కడ గాయత్రి హోమం కానీ విష్ణు సహస్రనామం కానీ ఏమైనా వారు అక్కడ కండక్ట్ చేసుకోవచ్చు. సాయంత్రం హరికథలు, తర్వాత భజనలు, కోలాటం అన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు అన్నీ కూడా. ఈ నెల 17వ తేదీన విద్యాసంస్థల బంద్ను తెలియజేసే పోస్టర్స్ విద్యాసంఘాలు గురువారం విడుదల చేశాయి.
జంగారెడ్డిగూడెం కార్యాలయంలో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శులు ఎస్ రామ్మోహన్, వై రాము ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఇంటర్ విద్యను పటిష్టపరచాలని వారు డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలను పూర్తి స్థాయిలో పంపిణీ చేయకుండానే ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని అన్నారు. ఈ సమావేశంలో పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఏ భూషణం, కె కృష్ణారెడ్డి, కారం భాస్కర్, కె వీరపురెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. కాలేయం వ్యాధితో బాధపడుతున్న జంగారిగూడెం పట్టణం ఉప్పలమేటకు చెందిన రావూరు చిరంజీవిని సాయిసూర్య ఆర్గనైజేషన్ అక్కును చేర్చుకుంది. జంగారిగూడెం నూరు పడకల ఆసుపత్రి డ్యూటీ వైద్యులు సునీతాచే చిరంజీవికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సునీత సూచించిన మేరకు మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తున్నట్లు సాయిసూర్య ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షులు చిటికెల రాంబాబు తెలియజేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి వాసా రామకృష్ణ సలహా మేరకు చిరంజీవికి వైద్య పరీక్షలు కొంతవరకు సాయిసూర్య ఆర్గనైజేషన్ భరిస్తుందని ఆ సంస్థ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ అన్నారని రాంబాబు సిటీ న్యూస్తో తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అదే ఆరోగ్యం లేక ప్రజలు అనేక మంది అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన వైద్యం అందక చేసేవాళ్ళు లేక చూసేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్లో భాగంగానే ఈ చిరంజీవి అనేటటువంటి కుర్రోడు ఈ లివర్లు పాడైపోయి ఉప్పలమేట మీద బాధపడుతుంటే మా మిత్రుడు వాస రామకృష్ణ మాకు ఫోన్ చేయడం జరిగింది. అంటే మాకు ఫోన్ చేయడం కారణం ఏంటంటే సాయిసూర్య తరఫున మేము మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాం. మారిశెట్టి రాధాకృష్ణ గారు, నేను, మా సాయిసూర్య ఆర్గనైజేషన్ సభ్యులు అందరం కలిసి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మాకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే వచ్చి నిన్న టెస్ట్లు చేయించాము. అయితే ఇప్పుడు డాక్టర్ సునీత మేడం గారు ఇక్కడ సరైన ఆ ప్రాబ్లం సరిపడే ట్రీట్మెంట్ లేకపోవడం కారణంగా ఏలూరు ప్రిఫర్ చేసి లెటర్ రాసిచ్చారు. రేపు ఉదయం 9 గంటల లోపల అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ చేయమని చెప్పి అన్నారు. రేపు ఉదయం అతను తీసుకొని వెళ్ళి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసడానికి మేము సాయిసూర్య ఆర్గనైజేషన్ తరఫున ప్రిపేర్ చేసి పంపిస్తాం జరుగుతుందండి. ఇంకా ఇలాగ ఇబ్బందులు పడే వాళ్ళకి మన సామాజిక మనస్తత్వంతో ఎంతో కొంత హెల్ప్ చేసి ఇలాంటి వాళ్ళకి కాస్త సహాయం చేస్తే భగవంతుడు మనకు కూడా ఎంతో కొంత మేలు చేస్తాడనేది మనకి తెలుసుకోవాల్సిన విషయంగా నేను భావిస్తున్నాము. అదే ఉద్దేశంతో మేము సాయిసూర్య ఆర్గనైజేషన్ తరఫున ప్రతి 6 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు ఉచితంగా కండక్ట్ చేస్తున్నాము. ఇలా ఏ విధమైన ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మా సాయిసూర్య ఆర్గనైజేషన్ ఆఫీస్కి వచ్చి, ఆర్కే కాంప్లెక్స్కి వచ్చి మాకు ఇంటిమేట్ చేస్తే దానికి అవకాశమైనటువంటి ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై మరింత స్థాయిలో దృష్టి పెట్టింది. భావితరాలకు ఉత్తమ విద్యా కుసుమాలను అందజేయాలనే దృఢ సంకల్పంతో బాలికలపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది. బాలికల విద్యకు ఆటంకం కలగకుండా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో 7-8 తరగతులు చదివే విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందజేస్తుంది. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఎంఈఓ డి సుబ్బారావు గురువారం శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రంగయ్య, స్టాఫ్ కార్యదర్శి వెంకట్రావు, రామరాజు, అప్పారావు, శ్యామ్యుయల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుబ్బారావు సిటీ న్యూస్తో మాట్లాడారు. విద్యాపక్షోత్సవాలు ఈ నెల 9 నుండి 21 తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక టైం టేబుల్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు బాలిక విద్య పట్ల బాలికలకి ఎంతవరకు అవగాహన ఉంది, కుటుంబ సభ్యులకి ఎంతవరకు అవగాహన ఉంది, అసలు బాలికలు బడి మధ్యలోనే ఎక్కువ మంది బడి మానేయడానికి కారణాలు ఏంటనే దాని మీద మరి ఈ రోజున ప్రతి పాఠశాలలో కూడా చిన్న సెమినార్ పెట్టి ఆ యొక్క బాలిక విద్యని గురించి అవగాహన కల్పించమని చెప్పేసి ఎస్ఎస్సి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున బాలిక విద్య అనేది కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, వారి యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. ఒక మగపిల్లవాడు కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఒక జెంట్ కానివ్వండి, చదువుకోకపోయినా, అంటే అందరూ చదువుకోవాలి, చదువుకోకపోయినా పర్లేదు, కానీ ఇంట్లో ఒక బాలిక లేక ఒక స్త్రీ చదువుకోవటం వలన అన్ని రకాలుగా అంటే కుటుంబాన్ని చేరదీసే బాధ్యత ఎక్కువ ఎవరికి ఉంటుందంటే ఇంట్లో ఉండేది స్త్రీ కాబట్టి పిల్లలకు హోంవర్క్ చేయించాలన్నా, ఇంట్లో మరి ఈ యొక్క జీవనాన్ని సాగించాలన్నా ఎక్కువ బాధ్యత ఎవరు తీసుకుంటూ ఉంటారంటే స్త్రీలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీకి కూడా విద్య అనేది అవసరం. గతంలో అయితే ఒక 10-15 నిమిషాల క్రితం ఈ మూఢనమ్మకాలు ఎక్కువ ఉండేవి. స్త్రీ కనుక ఇంట్లోంచి బయటికి వెళ్ళి చదువుకోవడం అనేది నేరంగా భావించేవారు. కానీ ఈ రోజున
కంప్యూటర్ ఎడ్యుకేషన్ వచ్చింది, సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి మరి సమాజం మీద ఒక అవగాహన కలగడం అనేది జరిగింది. ఈ క్రమంలో కూడా బాలిక విద్య అనేది మరి కుంటుపట్టం అనేది ఇది సమాజానికి చేరే తీరని లోటు. గతంలో ప్రతి ఒక్క పాఠశాల కూడా 5 కిలోమీటర్ దూరంలో 6 కిలోమీటర్ దూరంలో ఉండేది. ఆ రోజుల్లో పంపించడానికి చాలా ఇబ్బంది ఉండేది. ఈ రోజున ప్రతి 3 కిలోమీటర్లు ప్రతి 2.5 కిలోమీటర్ల దూరంలో కూడా యూపీ స్కూల్ కానీ ఉండే హై స్కూల్స్ కానీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క గర్ల్ కూడా చదువుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా మానకుండా ఉండాలనేది మా యొక్క విద్యాశాఖ యొక్క కోరిక. సో దీంట్లో కొంతమంది కొన్ని కారణాలు చెప్పవచ్చు, పేదరిక కారణాలు కానివ్వండి, ఆరోగ్య కారణాలు కానివ్వండి, లేకపోతే వ్యక్తిగత కారణాలు కానివ్వండి చెప్పవచ్చు. అవన్నీ కూడా విద్య చదువుకోవాలనే ఒక లక్ష్యం ఉంటే, ఒక కోరిక ఉంటే కనుక అవన్నీ కూడా మనకి ఈ ఆటంకం కావు. దానికి హాస్టల్స్ ఉన్నాయి, సపరేట్ ఆర్ఎస్టీసీలు ఉన్నాయి, తర్వాత డోనర్స్ ఉన్నారు, పుస్తకాలు ఇస్తూ ఉన్నారు, అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి పాఠ్య పుస్తకాలు కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, మధ్యాహ్న పూట భోజనం కానివ్వండి, ఇవన్నీ ఇస్తూనే మరి ఈ రోజున 7th 8th క్లాస్ పిల్లలకి నాప్కిన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే విద్యార్థులు 7th 8th 7th నుంచి 10th క్లాస్ లోపు మరి వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాటికి అధిగమించే విధంగా ఉండాలని చెప్పేసి నాప్కిన్స్ ఇవ్వడం జరిగింది. చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా గౌతు సత్యేంద్రబాబు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా కన్నూరు వెంకట్రావు, జనరల్ కార్యదర్శులుగా బోన్ జ్యోతిబాబు, వీర్రాజు, పోల్నాటి మంగపతిరాజు ఎన్నికైనట్లు సత్యేంద్రరాజు తెలియజేశారు. చింతలపూడి నియోజకవర్గం నందు కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టవంతం చేయనట్లు తెలియజేశారు. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ దేవులపల్లి పర్యటన చూసే ముందు చిన్న వినామం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ వెంటనే కావాలనుకుంటున్నారా? మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలా? అయితే వెంటనే సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సంప్రదించండి. సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్స్ కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం, సెల్ 9849484998, 9394262728. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డి మండలం దేవులపల్లి గ్రామానందు నిర్వహించిన మన ఊరు మన కోసం కార్యక్రమానికి గురువారం విశేష స్పందన లభించింది. చింతలపూడి శాసనసభ్యులు మద్దాల రాజేష్ కుమార్ దేవులపల్లి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ మేడేపల్లి రాజు, ఎంఆర్ఓ నారాయణ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుబ్బమ్మ, పంచాయతీరాజ్ శాఖ ఏఈ డేవిడ్ రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తిలక్, ఎలక్ట్రికల్ ఏఈ సుబ్బారావు, వీఆర్ఓ దత్తు, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ శాతం మట్టి రహదారులను సీసీ బీటీ రహదారులుగా మార్పు చేయాలని, డ్రైనేజీలు నిర్మించాలని, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. మంచినీటి కొరతతో తామెంతో ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ కొండపల్లి కేశుబాబు, వేముల రాంబాబు, మల్లబత్తుల మునేశ్వరరావు, పోల్నాటి బాబ్జీ, మండవల్లి సోంబాబు, పీపీఎన్ చంద్రరావు, కొంచాడ రాజేంద్ర తదితరులు ఉన్నారు. తనకు బాలికా శిశు సంక్షేమ పథకాన్ని వర్తించేలా చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే మద్దల రాజేష్ కుమార్కు దాసరి బేబీ మొరపెట్టుకుంది. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిందని, రెండవ కాన్పులో 2 కవల ఆడపిల్లలు పుట్టారని, తనకు 3 ఆడపిల్లలు కావడంతో ఆ పథకాన్ని వర్తింపచేయటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు దాసరి బేబీ అండి. ఫస్ట్ నాకు ఒక కాన్పుకి ఒక అమ్మాయి అండి. రెండో కాన్పుకి 2 కవల పిల్లలు పుట్టారండి. ఏమంటూ కవల పిల్లలకి అది 3 ఆడపిల్లల స్కీమ్ అని చెబుతుంటే 2 ఆడపిల్లల స్కీమ్ అని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా రాస్తామంటున్నారు కానీ రావట్లేదు. మా ఊరు ఎమ్మెల్యే గారు వచ్చారండి దేవులపల్లి గ్రామానికి. నేను ప్రకటించడం జరిగింది. మీ జైదాలు ఇస్తే నాకు రాయవలసిందిగా కూర్చున్నాము పిల్లలకని. రెండో కానుకి 2 ఆడపిల్లండి, ఫస్ట్ ఒక పాప. ఇంటర్మీడియట్ పూర్తి చేసినప్పటికీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇంటిలోనే ఉండిపోయినట్లు, బీఎస్సీ చదువుకు సహకరించాలని సిహెచ్ రేణుక ఎమ్మెల్యేను కోరింది. నాది ఇంటర్మీడియట్ అయిందండి. మా దేవులపల్లి ఈరోజు ఎమ్మెల్యే గారు మా ఊరు వచ్చారు. నేను నా చదువు గురించి చెప్పాను. ఇప్పుడు నా ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ కోసం చదువుతానంటే ఎమ్మెల్యే గారు నాకు హెల్ప్ చేస్తానన్నారు. ఆయనకి ధన్యవాదాలు. ఇంకా చదువుకుని పిల్లలందరూ హెల్ప్ చేయాలని కృతజ్ఞతలు చెప్తున్నాను. 4వ వార్డు నందు మోటార్ బోర్ వేయడానికి స్విచ్ను ఏర్పాటు చేయకపోవడంతో కర్ర సహాయంతో మోటార్ను ఆన్ చేస్తున్నట్లు ఆ ప్రాంత దళితులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. వెను వెంటనే పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించాలని గ్రామ కార్యదర్శిని ఎమ్మెల్యే ఆదేశించారు. జనాభాకు తగినంతగా పంచాయతీ పైప్స్ ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు. గొర్రె వెంకటేష్, జొన్నబోయిన కృష్ణ, కొత్తూరి లక్ష్మయ్య, పసుపులేటి సావిత్రి ఫెన్షన్ కోసం ఎమ్మెల్యేకు దరఖాస్తు చేసుకున్నారు. 62 మంది ఇంటి స్థలాలు ఇప్పించాలంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. స్థలాలు ఉండి గృహాలు నిర్మించుకునే వారికి అక్కడికక్కడే ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశారు. ఈ మామూలుగా మాకు అసలు రోడ్డుకి అసలు కనీసం మంచినీళ్ళు కానీ ఏం కానీ అసలు ఏం ఉండలేదు. రోడ్డుకి వర్షం వస్తే మట్టుకి అసలు కనీసం మేము నడవటం కూడా అసలు వీలు ఉండలేదండి. అసలు ఇప్పుడు ఇక్కడ మోటార్ ఉందండి, ఆ మోటార్కి దానికి కప్లింగ్ పెట్టేశారు. మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ఎక్కడండి, ఎక్కడొచ్చినాయి, నీళ్ళు రాలేదు కదండి. మరి పోగులు ఏంటండి, అసలు చాలా అసహ్యంగా ఉంటుంది. మామూలుగా మేము ఇప్పుడు ఏటన్నా ఇప్పుడు వెళ్ళాలన్నా చేయాలన్నా అసలు ఎలా కుదురుతుందండి. మాకు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత ఆయనకు చెప్పాం మరి, ఆయన మంచి చేస్తాం నాళ్ళు ఆగండి అమ్మా ఆగండి అని అన్నారు. ఇక అంతేనండి. ఇక మరి ఇప్పుడు రోడ్డు మట్టుకి మాకు పరిష్కారం చేయాలండి, నీళ్ళు అసలు రావట్లేదు. మాకు నీళ్లు కతి వచ్చేలాగా చేయండి. మరి దేల్పల్లి జంగడి మండలం దేల్పల్లి గ్రామం అండి. మరి దేల్పల్లి గ్రామంలో అనేకమైన రోడ్డు పరిస్థితిని టైంకి వాటర్ రాకపోవటం, తర్వాత పవర్ ఒకటి కట్ చేయటండి, మరి మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే తర్వాత మొన్న అక్కడ ఇప్పుడు కాలనీ ఇచ్చారండి, కాలనీలో మరి పాపం కుంటమ్మ కాలనీ రెండు ఇళ్ళు మరి బర్నింగ్ అయిపోయినాయండి. ఆ బర్నింగ్ అయినప్పుడు అటు మరి అగ్నిమాపక నుంచి కేంద్రం నుంచి కాలేశ్వరికి అక్కడ రోడ్డు సరిలేక అక్కడ ఆగిపోవటంలో అదే కారు ఇంకొక అరగంట ముందు వస్తుంది, కొన్ని వస్తువులు కాలకుండా మిగిలేయి. అట్లాంటి మరి తిరిగేసి రావాలంటే ఇబ్బంది అయిపోయిందండి. ఎక్కడ కాలకుండా వచ్చినప్పటికీ ఉన్న సామాను కాలిపోయి మరి మీ కొట్టుబట్టలతో బయటకు వెళ్ళవలసి వచ్చింది. అదే దేని చెత్తం మరి వాతావరణం సలగా చూసి అదే గాలి ఇటు పనవడ తోలంటే అయితే ఆ కాలనీలు ఎవరు కూడా 30 కుటుంబాలు కూడా ఎవరు ఉండకపోదువండి. మరి దయచేసి ప్రభుత్వం మరి దీని గురించి మరి చర్య తీసుకోవట్లేదు. మరి వాళ్ళు ఎమ్మెల్యే గారు వచ్చారు చేద్దామని చెప్పారు, రోడ్లు చేస్తామని చెప్పారు, తర్వాత టైంకి వాటర్ ఇవ్వట్లేదండి. నైట్ ఇచ్చిన వాటర్ పగలి ఇవ్వట్లేదు, పగలి ఇచ్చిన వాటర్ నైట్ ఇవ్వట్లేదండి. మరి రోడ్లు సరిగా లేవండి, మరి వర్షాలు వచ్చిన చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మరి కరెంటు పవర్ కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు, తర్వాత ఇవ్వలేదు. ఎమ్మెల్యే గారు వచ్చామని చెప్పి కొన్ని ప్రూఫ్ వల్ల ఇది ఈ రోజున ఇది అరగంట ఇచ్చారండి. మరి దాని ప్రభుత్వం గట్టి చర్య తీసుకుని మరి ఇక దేలిపల్లి గ్రామం కూడా అనేకమైన మరి ఇళ్ళ గృహాలు కూడా మరి తాటగిళ్ళు అనేది కూడా మరి జంగడి మనల్ని ఎక్కడ లేవండి. మరి చూస్తే పక్కన పంగిగూడని చూడండి, తర్వాత పేరంపేట చూడండి, లేకపోతే ఇటు ఎక్కడైనా బొర్రపాలెం కానీ ఎక్కడైనా సరే చూడండి. ఎక్కడ కూడా తాటగిళ్ళు లేకుండా అన్ని పెంకిటీలు మరి కట్టిపెట్టారు. అలాగే మరి మాకు అక్కడ ఉన్న 4 ఇరవేళ్ళు ఇచ్చారండి. మరి 20 కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి మరి ప్రభుత్వం ఆయన దయించి మరి మమ్మల్ని కూడా ఇది గట్టెక్కించాలని మనం చేసుకుంటున్నామండి.